అమరావతికి కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ను అనుమతులు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఇచ్చిందని జనసేన నేత కొండలరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతి కామధేను లాంటిదని, రాజధాని అమరావతి రైల్వే నిర్మాణ పనులతో రాజధాని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అమరావతికి రైలు మార్గం కోసం కేంద్ర ప్రభుత్వంలో అనుమతులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఎంతో అభినందనీయమని కొండలరావు చెప్పారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. తిరుమల శెట్టి కొండలరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మంగళగిరి నియోజకవర్గం. ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కామధేనువు అమరావతి, అలాంటి అమరావతి నగరానికి రైలు నిర్మాణ మార్గం చేపడటం కేంద్రం తీసుకున్న నిర్ణయంలో పవన్ కళ్యాణ్ గారి సహేతుకమైనటువంటి ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలపడం ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి రాజధాని ప్రాంతంలో రైలు మార్గం, అదే విధంగా వాయు మార్గం ఇలా వస్తే అమరావతి పట్టణం దినదినాభివృద్ధి చెందుతుందని దాంట్లో అతిశయోక్తి లేదు. అదేవిధంగా 2.245 కోట్లతో దాదాపుగా 57 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణానికి కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో చొరవ తీసుకొని కేంద్రంతో మాట్లాడి ఈ రాజధాని ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, ఇటువంటి రాజధాని ప్రాంతానికి రైల్వే నిర్మాణ మార్గం కనుక ఏర్పడితే రాజధాని ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందుతుంది. అన్ని రాష్ట్రాలు, అన్ని భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలు కూడా రోడ్డు ఉంటుంది. ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదింపజేయడంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర వహించారని మాకు